వెల్కమ్ టు మీ వంటలక్క ఛానల్. సాయంత్రం వేళ ఆంధ్రులకు గుర్తొచ్చే బెస్ట్ స్నాక్ పునుగులు. ఎంత బిజీలో ఉన్నా మనసు పునుగులు బండి వద్దకు లాగుతుంది. ఈ పునుగులను కొంతమంది మినపప్పు బియ్యపిండితో చేస్తారు, మరికొందరు ఇడ్లీ పిండి వడపిండితో కూడా పునుగులు చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నది మాత్రం పై రెండు పిండితో చేసినవి కావు, ఇవి ఇన్స్టంట్ మైదా పునుగులు. వీటి రుచి కూడా చాలా బాగుంటుంది, చేయడం చాలా సింపుల్. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వెంట వెంటనే ఈ పునుగులు వేసి ఇవ్వచ్చు. ముందుగా పునుగులకు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు, సమానంగా ఉంటే పునుగులు చాలా స్మూత్గా వస్తాయి. ఈ రెండింటికి సరిపడా ఉప్పు సోడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పునుగుల్లోకి పప్పుల కారం పొడి ముందుగా చేసి పెట్టుకొని ఉంటే అస్సలు శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు. ఈ కారం పొడిని ఎలా చేసుకోవాలో కూడా చూపించాను, మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది పునుగులు. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవచ్చు. నేను వేయలేదు, మా పిల్లలు పచ్చిమిర్చి తగిలితే ఇంకా తినరు కాబట్టి అందుకే నేను వేయలేదు. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు. నేను మాత్రం పిండిని పక్కన పెట్టి ఈ పునుగులకు కావాల్సిన పప్పుల కారం చేశాను. ఎలా చేయాలో చూద్దాం. కొంచెం ఆయిల్, మినపప్పు, ధనియాలు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇలా వేయించేటప్పుడు మంచి వాసన వస్తుంది, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి. ముందుగా తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు సరిపడా వేసుకొని పొడి చేసుకోవాలి. దీనిలోకి సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. మేము కల్లుప్పు వేసాం, సాల్ట్ వేసుకోవచ్చు, కల్లుప్పుకు ఉన్నంత టేస్ట్ ఉండకపోవచ్చు. ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పునుగులు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. పునుగులు మునిగేంత వరకు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. వేడెక్కిన తర్వాత చిన్న చిన్నవిగా నూనెలో వేసుకుంటూ గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి పునుగుల్ని. దీనిని ఎర్ర కారం చట్నీతో కూడా తినవచ్చు. చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా పిండినంతా చిన్న చిన్న పునుగులు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్స్టంట్ మైదా పునుగులు మీరు ఎప్పుడు తిని ఉండరు నాకు తెలిసి. ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేసి తిని చెప్పండి, కామెంట్స్ చేసి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, బాయ్ అండి. మా వీడియోలు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.